శ్రీ గురుభ్యో నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు పాపులటి ప్రేక్షమాశీలకు అదేవిధంగా భగవద్భక్తులందరికీ కూడా ఉగాది కృతినామ సంవత్సర శుభాకాంక్షలు. కృతినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో మూడవ రాశి మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము. మృగశిర నక్షత్రము 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1-2-3-4 పాదములు, పునర్వసు నక్షత్రము 1-2-3 పాదములు మిథున రాశిలోకి వర్తిస్తాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఆదాయము 5, వ్యయము కూడా 5గా ఉన్నది. మిథున రాశి వారి యొక్క రాజ్యపూజం 3, అవమానము 6గా ఉన్నది. మిథున రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైనటువంటి గురుడు బలీయంగా ఉన్నాడు. శని రాహులు కూడా బలంగా ఉండచేత ఉన్న స్థితికి రాగలుగుతారు. యోగ ప్రభావం హెచ్చుగా ఉండును. ధనదాయం చాలా చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయంగానే ఉంటుంది. నూతన గృహలాభాలు, కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా ఉంటుంది. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, వాహన లాభము, మీ తెలివితేటల వల్ల ఎంతటి వారినైనా కూడా లోభర్చుకుంటారు. గత సంవత్సరం కంటే విశేష యోగాన్ని అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం కలుగును. తోడు లేకుండా ఏ పని చేసినా కూడా కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా కూడా సాధిస్తారు. లోగడ చేసిన రుణబాధలు తొలగిపోతాయి. శనిబలం వల్ల ఎంతటి కార్యాలైనా కూడా చక్కగా సాధిస్తారు. చేయు కృషి వ్యవహారాల్లో మార్పులు, క్రమేపీ శరీర ఆరోగ్యము అంతరించుట, స్త్రీ జనములకు సంతోషము, కుటుంబ సంరక్షణ, నూతన కార్య ప్రారంభాలు, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత కూడా పెరుగును. స్థిరాస్తిలో మార్పులు, భూ గృహాదుల వలన తగిన ఆదాయము చేకూరుతుంది. అప్రయత్న ధనలాభములు 2-3 విధములైనటువంటి ఆదాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగులకు అనుకూలమైన కాలమే. శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయవారికి కావలసిన చోట్లకు బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సౌఖ్యమైన జీవనము, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అందరి మెప్పును కూడా పొందగలుగుతారు. నిరుద్యోగులకు సంవత్సరం మంచి ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారికి యజమాని యొక్క మన్ననలు పొందగలుగుతారు. జీతం కూడా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు శనిబలం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభించును. ఏదో ఒక నామినేటెడ్ పదవైనా తప్పక లాభించును. అధికారులతో మంచి సంబంధాలు, ఎన్నికల్లో తప్పక విజయం సాధించగలుగుతారు. పార్టీలోని వారందరూ మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు, ఆదరిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలం లభించును. ధనాన్ని మాత్రము మంచి నీళ్ల వల్లే ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరము కళాకారులకు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నను ఆదాయానికి మాత్రము లోటు ఏమాత్రము ఉండదు. నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి కొన్ని సందర్భాలు చేజారిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. టీవీ సినిమా రంగాల వారికి, గాయని గాయకులకు,
నటీటల వర్గం వారికి సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు, నూతన గృహ నిర్మాణం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉన్నది. చదువులపై శ్రద్ధ, కష్టపడాలను, మంచి మార్కులు కష్టపడినట్లయితే సంపాదించగలుగుతారు. విదేశీ చదువులు లాభించును, విదేశీ ప్రయత్నాలు నెరవేరును. ఇంజనీరింగ్ చేయువారికి అదేవిధంగా మెడికల్, ఐసెట్, ఆసెట్, బీడి, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లు పొందగలుగుతారు. క్రీడాకారులకు యుగకాలమనే చెప్పుకోవచ్చును, అనేక విజయాలు సాధిస్తారు, అవార్డులు లభించును. ఈ సంవత్సరము అన్ని విధములటువంటి వ్యాపారులకు యుగకాలమే. ఏ వ్యాపారం చేసినా కూడా లాభాలే వస్తాయి. హోల్సేల్, రిటైల్ అన్ని విధాలుగా లాభించును. ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించుకుంటారు. నూతన అవకాశాలు అధికంగా ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులు విశేషంగా లాభపడతారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టు లభించి చక్కని వృద్ధిని పొందగలుగుతారు. వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సంవత్సరము రెండు పంటలు విశేషంగా ఫలించును, దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. కౌలుదారులకు విశేష లాభాలు వస్తాయి. గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యము, రొయ్యలు, చేపల చెరువుల వారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలే పొందగలుగుతారు. పౌల్ట్రీ ఫారం వారికి కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నత కాలంగా ఉంటుంది. మీ మాటకు ఎదురనేదే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మీ మాటను గౌరవిస్తారు. పెద్ద గ్రహాలు బలీయంగా ఉండడం వల్ల మీ పేరుతో గృహ నిర్మాణాలు, విలువైన వస్తువులు కొనగలుగుతారు. కుటుంబంలో సంతోషాలు, సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు చక్కగా తిరిగి అన్యోన్యంగా కలిసి సంసారాన్ని సాగిస్తారు. ఉద్యోగం చేయవారికి పదోన్నతులు చాలా లభించును. కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉన్నది. గర్భిణీ స్త్రీలందరికీ కూడా పుత్ర సంతానం కలిగే అవకాశం ఉన్నది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యములు తెలివితేటలకు తోడుగా, గ్రహబలం తోడుగా ఉన్నందువల్ల మీరు మీ మాటకు ఎదురనేదే ఉండకపోవచ్చును. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యలో మాసవారిగా అవాంతరాల చేత గురువార నియమాలు పాటించడం చాలా బాగా ఉంటుంది. మీ పైన నరకోశ అనేది అధికంగా ఉండటం వల్ల చక్కగా ప్రతి సోమవారం రోజున, మంగళవారం రోజున ఆ శివపరమాత్మని దర్శించి అభిషేకాలు చేసుకొని తరించండి. శ్రీ గురుభ్యో నమః.